हाय अंडी अंदर की नमस्कार वेलकम टू अवर चैनल सो ई रोज मैं 60 डेज ब्यूटीशियन कोर्स लो सो ट्रांसफॉर्मेशन अंटा मन दी मेकअप अंटा सो मेकअप अने चेयर सो मेकअप से आ पर्सन एला उ मेकअप तरह ट्रांसफॉर्मेशन अने मनोज मन क्लास चूसी तेजक अटेंड अव्वाली अभी मैं क्लास के वच्चार मैं ऑर्गनाइजेशन को वच्चार सो मेकअप चक्कर रेडी चेयन सो इन गमनी तुम फेस एव्रीथिंग हेयर स्टाइल यानी इदा मन अबर्व ची सो तीन मन चक्कर और मंची मेकअप अप्लाई ఒక చక్కటి లుక్ అనేది తినికి ఇవ్వబోతున్నాము సో బాగా గమనించండి ఈ పర్సన్ కి ఇప్పటికంటే మేకప్ చేసే ముందు ఎలా ఉన్నారు మేకప్ చేసిన తర్వాత ఎలా ఉంటారనే దాని గురించి ఈ రోజు మన క్లాస్ లో చూసి ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఆ వేరియేషన్ అనేది ఫస్ట్ నుంచి తర్వాతకి ఎలా ఉంది ఆ వేరియేషన్ అనేది మీరే చూసి తెలుసుకుందాం అదర్ పర్సన్ కి మేకప్ అనేది ఎట్లా చేయాలో చూద్దాము యాజ్ యుజువల్ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైమర్ తీసుకొని ఫేస్ మొత్తం చక్కగా అప్లై చేసుకోవాలి सो प्राइमर एंदुकु यूज अवुतुंदो तेलुसु कदा मनकि मेकअप अनेदि एक्कुव सेपु उंचडं कोसम अंड अट द सेम टाइम मनकि आ मेकअप आ प्रोडक्ट कॉस्मेटिक प्रोडक्ट अनेदि मन स्किन कि एटुवंटि डैमेज चेयकुंडा उंडडं कोसम నెక్స్ట్ ఫౌండేషన్ అప్లై చేసుకుంటున్నాం సో ఫౌండేషన్ కూడా ఏందంటే మనం చక్కగా ఫస్ట్ ఫేస్ మొత్తానికి ఇట్లా డాట్స్ గా టచ్ చేసుకొని తర్వాత మనం చక్కగా స్కిన్ లో రబ్ చేసుకున్న తర్వాత స్కిన్ లో కలిసిపోయేటట్టుగా మనం బ్లెండ్ చేసుకోవాలి చూడండి మనము బ్రష్ ని యూస్ చేసుకొని చక్కగా ఫౌండేషన్ అనేది స్కిన్ లో కలిసిపోయేటట్టుగా మనం బ్లెండ్ చేసుకుంటున్నాం ఇలా చక్కగా మన ఫేస్ మొత్తం ఈవెన్ గా మనం బ్లెండ్ చేసుకోవాలి ఫేస్ మొత్తం ఈవెన్ గా ఉండాలి ఆ కలర్ అనేది చూడండి నీట్గా మనం ఫోర్ హెడ్ దగ్గర నుంచి నెక్ వరకు మొత్తం ఈవెన్గా మనకి ఫోర్ హెడ్ దగ్గర ఎట్లా ఉంటుందో చీక్స్ మీద నెక్ మీద నోస్ మీద చిన్ మీద మొత్తం అంతా అలానే వచ్చేటట్టుగా మనం చక్కగా అప్లై చేసుకోవాలి చూడండి మనము ఫౌండేషన్ మొత్తం ఫేస్ అంతా చక్కగా అప్లై చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం కన్సీలర్ తీసుకుంటున్నాం సో మనం తినలో చేసే చేంజెస్ ఏందంటే తినలో తిన ఫేస్ లో చేసే కరెక్షన్స్ ఏందంటే ఐస్ పెద్దగా ఉన్న తన ఐస్ ని మనం కొంచెం చిన్నగా చేస్తున్నాం అంటే కరెక్ట్ చేస్తున్నాము ఐస్ పైన కన్సీలర్ బోత్ ఐస్ కి ఇట్లా చక్కగా కన్సీలర్ అప్లై చేసుకోవాలి చూడండి కరెక్ట్ గా మనం ఫస్ట్ ఔటర్ లైన్ డ్రా చేసుకొని తర్వాత చక్కగా ఇన్సైడ్ మొత్తం నీట్ గా అప్లై చేసుకున్నాం
కన్సీలర్ అనేది మనం ఐబ్రో దగ్గర నుంచి ఐలిడ్స్ వరకు ఆ లేయర్ మొత్తాన్ని ఆ స్కిన్ ఏరియా మొత్తాన్ని కవర్ చేసేటట్టుగా రబ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం డౌన్ కంటి కింద అప్లై చేసుకుంటున్నాం. ఎందుకంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం ఈ కన్సీలర్ అనేది ఏం చేస్తుందంటే డార్క్ రీజియన్స్ ఎక్కడైతే మనకి స్కిన్ టోన్ కన్నా కొంచెం డార్క్గా ఉంటుందో అక్కడ చక్కగా మన స్కిన్ టోన్లో కలిసిపోయేటట్టుగా ఉండడం కోసము కన్సీలర్ని యూస్ చేస్తాము. మనకి మోస్ట్ ప్రాబబ్లీ ఐ దగ్గర ఎక్కువగా డార్క్గా ఉంటుంది డార్క్ సర్కిల్స్ వల్ల. బోత్ ఐస్కి మనం కింద నుంచి చక్కగా అప్లై చేసుకుంటున్నాం. మనం బోత్ ఐస్కి ఐ చుట్టూ ఐ రౌండ్ మొత్తానికి కన్సీలర్ అప్లై చేసుకున్నాం. చూడండి ఇప్పుడు అప్పర్ లిప్ దగ్గర మనకి డార్క్గా స్కిన్ టోన్కి నార్మల్ చీక్స్ కన్నా స్కిన్ టోన్ ఎక్కడైతే అన్ఈవన్గా ఉందో అక్కడ మనం ఈ కన్సీలర్ని అప్లై చేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు లిప్ కింద ఇప్పుడు మనం కన్సీలర్ అప్లై చేసుకున్న తర్వాత అది స్కిన్లో ఆ స్కిన్ టోన్కి చక్కగా కలిసిపోయేటట్టుగా ఇప్పుడు మనం బ్లెండ్ చేసుకుంటున్నాం. అంటే టూ హైలైటెడ్గా కాకుండా మన స్కిన్ టోన్కి సూట్ అయిపోవాలి, అంటే మన స్కిన్లో మింగిల్ అయిపోవాలి. అలా చక్కగా బ్లెండ్ చేసుకోవాలి బ్రష్ యూస్ చేసుకుంటూ. మన ఐబ్రోస్ చక్కగా పర్ఫెక్ట్గా కనిపించడం కోసం బ్రాడ్గా కూడా చక్కగా కనిపించడం కోసం మన ఐబ్రో పెన్సిల్తో చక్కటి షేప్ని డ్రా చేసుకోవాలి. ఐబ్రో పెన్సిల్ అనేది మరీ టూ థిక్గా పేస్ట్ లాగా కాకుండా నార్మల్గా మనకి థిక్నెస్ కోసం మనకి ఐబ్రోస్ అనేది బ్రాడ్గా కనిపించడం కోసం డ్రా చేస్తున్నట్టుగా అప్లై చేసుకోవాలి. చూడండి స్లైట్గా మనకి జస్ట్ థిక్నెస్ కోసం మాత్రమే మనం డ్రా చేసుకుంటున్నాం. మనం ఐ షేడ్ అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఐలైనర్ అప్లై చేసుకుంటున్నాం. సో తనవి పెద్ద ఐస్ కాబట్టి మనం బయటికి టూ లాంగ్ ఎక్స్టెండ్ చేయకుండా జస్ట్ ఐ వరకే మనం అప్లై చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఐలైనర్ అప్లై చేసేటప్పుడు కూడా మీరు చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా మెల్లగా అప్లై చేయాలి. ఇది డ్రై అయ్యేంత వరకు అలానే ఐస్ తెరవకుండా అలానే ఉండాలి. తన లిప్ షేప్ అనేది మనకి కరెక్ట్గా ఉంది కాబట్టి మనము ఎక్సెస్గా ఏం డ్రా చేసుకోవలేదు. తన లిప్ షేప్ని బట్టే మనం నార్మల్గా డ్రా చేసుకోవాలి. లిప్ లైనర్ని యూస్ చేసుకొని ఫస్ట్ అవుటర్ లైన్ డ్రా చేసుకుంటున్నాం. మనం పర్సన్కి సూటెడట్టుగా వాళ్ళ డ్రెస్కి వాళ్ళ ఫేస్కి సూటెడట్టుగా ఫస్ట్ మనము కలర్ని సెలెక్ట్ చేసుకోవాలి. లిప్స్టిక్ కలర్ అనేది అండ్ ఆ లిప్స్టిక్ అప్లై చేసే ముందు కూడా మనం ఫస్ట్ అవుటర్ లైన్ డ్రా చేసుకొని అప్లై చేసుకుంటేనే అప్పుడు మనకి లిప్స్టిక్ నార్మల్గా అప్లై చేసేటప్పుడు బయటకు రాకుండా నీట్గా ఉంటుంది.
చూడండి మన అవుటర్ లైన్ రా ముందుగా అవుటర్ లైన్ డ్రా చేసుకోవడం వల్ల మనకి ఇప్పుడు లిప్స్టిక్ అనేది ఎంతో పర్ఫెక్ట్గా ఫినిషింగ్ అనేది కూడా చాలా చక్కగా వస్తుంది. ఫైనల్ గా ఇప్పుడు కాంపాక్ట్ పౌడర్ ని అప్లై చేసుకుంటున్నాం. ఈ కాంపాక్ట్ పౌడర్ అప్లై చేయడం వల్ల ఏందంటే మనకి ఫేస్ కు ఒక చక్కటి ఫినిషింగ్ అనేది వస్తుంది. ఇప్పుడు మనము తినకి చేస్తున్నదల్లా ఏందంటే ఐస్ హైలైట్ చేసి ఫేస్ ని ఒక చక్కటి మేకప్ అప్లై చేయడము. పెద్దగా ఉన్న తన ఐస్ని మనం ఎట్లా చిన్నగా చేసుకోవాలనే దాని గురించి ఈరోజు మనం చూసి నేర్చుకుంటున్నాం. సో ఫైనల్గా ఈ కాంపాక్ట్ పౌడర్ కూడా ఏంటంటే ఫేస్ మొత్తానికి చక్కగా బ్యాలెన్స్డ్గా ఈక్వల్ అమౌంట్లో అప్లై చేసుకోవాలి. ఒక దగ్గర ఎక్కువగా తక్కువగా కాకుండా ఫేస్ దగ్గర నుంచి ఇయర్స్ అండ్ అలానే నెక్ మీద కూడా అప్లై చేసుకోవాలి. అంటే మనం ఇప్పుడు సింపుల్గా ఒక లూజ్ అయి అట్లానే వదిలేయకుండా ఫ్రంట్లో ఇట్లా జస్ట్ రోల్ చేసుకొని ఒక సింపుల్ ఫినిషింగ్ హెయిర్ స్టైల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మనం ఎంత మేకప్ వేసి రెడీ చేసినా కానీ మనం ఫస్ట్ కరెక్షన్ అనేది నేర్చుకొని ఉండాలి. ఫేస్లో మనకి అన్ఈవెన్గా లేకుంటే కొంచెం షేప్ అవుట్ అయిన రీజన్స్ అన్నిటినీ మనం పర్ఫెక్ట్గా కరెక్ట్ చేసుకుంటూ ఫైనల్గా వాళ్ళ డ్రెస్కి తగినట్టుగా లేదా వాళ్ళ అకేషన్కి తగినట్టు మనం ఒక చక్కటి హెయిర్ స్టైల్ అనేది ఇస్తే ఆ పర్సన్ చూడడానికి ఇల్లుకు కూడా ఎంతో చక్కగా అందంగా కనిపిస్తుంది. మనం రోల్ చేసుకున్న తరువాత ఇట్లా దాన్ని సెక్యూర్ చేసుకోవడానికి మనం కిందకి కొంచెం రోల్ చేసుకొని ముందుకి పఫ్లా పెట్టుకునేసి సైడ్స్లో టిక్ ట్యాక్తో సెక్యూర్ చేసుకోవాలి. చూడండి ఎంత బ్యూటిఫుల్ చక్కగా రోల్ చేసుకునేసి టిక్ ట్యాక్తో లూజ్ అయిపోకుండా సెక్యూర్ చేసుకోవాలి. మన మేకప్ అంతా అప్లై చేసేసిన తర్వాత తన ఫేస్లో ఉన్న కరెక్షన్స్ అన్నీ చేసిన తర్వాత మనం జ్యువెలరీతో తనకి ఒక చక్కటి లుక్ అనేది ఇస్తున్నాం. ఇప్పుడు మనం వడ్డానం సెట్ చేసుకుంటున్నాం లాస్ట్గా. చూడండి సింపుల్గా అంటే ఆ పర్సన్కి వాళ్ళ డ్రెస్కి సూట్ అయ్యేటట్టుగా మనం జ్యువెలరీ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. ఎంత చక్కగా నీట్గా డీసెంట్గా వచ్చేసిందో, ఎంతో క్లాసిక్గా ట్రెడిషనల్గా ఎంతో బాగుంది కదా. చూసారు కదండి బిఫోర్ అండ్ ఆఫ్టర్ మన కస్టమర్ ఎంత చక్కగా ఎంత బ్యూటిఫుల్గా రెడీ అయ్యారో. సో తిను పెళ్ళికి వెడ్డింగ్కి అటెండ్ అవ్వాలని చెప్పనని మేకప్ చేయమని చెప్పి మన దగ్గరికి రావడం జరిగింది. సో మనకి ఇప్పుడున్న జనరేషన్లో ఏంటంటే పెళ్లి కూతురు వాళ్ళే కాకుండా మ్యారేజ్కి అటెండ్ అయ్యే వాళ్ళు కూడా ఎంతో మేకప్కి ఎంతో ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మన బ్యూటీషియన్ చూసేదంటే తిను మనకి ఐబ్రోస్ కానీ లేకుంటే మెహందీ ఆర్ట్స్ అండ్ మ్యానిక్ ఇట్లా ప్రతి ఒక్క కోర్సు బ్యూటీషియన్ మనం బ్యూటీ పార్లర్ని రన్ చేయాలంటే మనకి ఇట్లా అన్ని కోర్సెస్లో మినిమం బేసిక్స్ అన్న తెలిసి ఉండాలి. అండ్ ఇప్పుడు కూడా ఏంటంటే మనం మేకప్ ఏదో అప్లై చేసేసాం అన్నట్టుగా కాకుండా ఫేస్లో ఏదన్నా మనకి అప్స్ అండ్ డౌన్స్ ఉన్నా కానీ వేరియేషన్స్ ఏమైనా ఉన్నా కానీ వాటిని చక్కగా కరెక్ట్ చేసుకుంటూ ఆ పర్సన్ యొక్క ఫేస్లో ఉన్న డిఫెక్ట్స్ని కవర్ చేసి ఒక మంచి లుక్ ట్రెడిషనల్ కావాలంటే ట్రెడిషనల్గా వెస్ట్రన్ కావాలంటే వెస్ట్రన్గా ఆ డ్రెస్కి తగినట్టుగా మనం మేకప్ ఇచ్చి అండ్ ఫైనల్గా హెయిర్ స్టైలింగ్ వాళ్ళకి సూట్ అయ్యేటట్టుగా అకేషనల్ వైడ్గా మనం హెయిర్ స్టైలింగ్ ఇస్తే మనకి ఆ పర్సన్ అనేది వాళ్ళు కూడా
చూడడానికి ఎంత బ్యూటిఫుల్గా అండ్ అందానికి ఎంతో అందంగా కూడా ఉంటారు. ఇప్పుడు చూసారంటే ఇప్పుడు మ్యారేజ్కి అటెండ్ అయితే ఆ మ్యారేజ్లో ఉన్న వాళ్ళందరూ కూడా తిన మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం ఖచ్చితంగా జరుగుతుంది. సో అట్లా ఉందన్నమాట మనం తినని రెడీ చేసింది. ఫస్ట్కి ఇప్పటికి వేరియేషన్ మీకే తెలుస్తుంది కదా. అండ్ మనం ఈ మేకప్ చేసేటప్పుడు కూడా ఏం చేసాము, తన ఐస్ని ఇట్లా ఎవ్రీథింగ్ తన ఫేస్లో ఏదైనా అప్స్ అండ్ డౌన్స్ ఉన్నా వాటిని కరెక్ట్ చేసుకోవడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా మన క్లాస్లో డిస్కస్ చేసినట్టుగా ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అప్ చేసుకోండి, అలానే ట్రై చేయండి, మీకు మంచి రిజల్ట్స్ రావాలని కోరుకుంటున్నాం. నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ. దయచేసి అందరూ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసి మమ్మల్ని ప్రోత్సహించే ప్రార్థన. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.